కాబట్టి ఒక మంచి వారసుడిని ఇచ్చిపోవడం కూడా నా బాధ్యత. దాదాపు 5 రోజులు 6 రోజులు అంతర్మథనం చేసుకున్నాను. విష్ణు మంచు ఏంటి? సింపుల్గా చెప్తానండి, ఒక మిక్సీ 2000 పెట్టి కొనేటప్పుడు దాని బ్రాండ్ ఏంటో చూస్తాం. ఒక మిక్సీ, వంటింట్లో మిక్సీ, దానికి వారంటీ కార్డు ఎన్ని సంవత్సరాలు ఉందని చూస్తాం. బిల్లు కరెక్ట్గా ఉందా అని మళ్ళీ చెక్ చేసుకుంటాం. అటువంటిది ఎవడ పడితే వాడొచ్చి ఆ సీట్లో కూర్చోవడం అనేది మా మసకపారడం కదా కదా, మచ్చ తెచ్చే పరిస్థితి ఉంది. ఇది ఎవరి మీద నేను కమెంట్ చేయట్లా, అప్పుడు ఎవరు రాకముందు పరిస్థితి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రకాశ్రాజ్ నాకు మాట్లాడారు, ప్రకాశ్రాజ్ నాకు మంచి ఫ్రెండ్, నరేష్ నేను పోటీ చేస్తున్నా అంటే చేయండి అన్నాను. బైలాస్ పర్మిటెడ్ చేయండి, తప్పకుండా వెల్కమ్ అన్నాను నేను. ఇంకెవరు నాకు చేయలేదు. విష్ణు మంచు మోహన్ బాబు గారిని అప్రోచ్ అయినప్పుడు ఒకటే మాట అన్నారు, నా బిడ్డ పెద్ద సంస్థకి ఈరోజున పనిచేస్తున్నాడు కానీ మా ఈ పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ కుటుంబానికి, మా కుటుంబానికి, మా కుటుంబం తోడ్పడి ఒక మంచి కుర్రాడిని ఇవ్వాలి, ఒక మంచి యంగ్స్టర్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇస్తున్నాను. బాధ్యత మీ అందరిది. అతని గౌరవం కానీ మాన గౌరవం నిలబడ్డం నాకు చెప్పడం జరిగింది. విష్ణు మంచు ఒక బ్రాండ్, ఒక ఫ్యామిలీ. సినిమా కోసం సినిమాల్లో 75 సినిమాలు చేసి అన్నం పెట్టినటువంటి ఫ్యామిలీ అది. ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో, ఏమన్నా సమస్య వస్తే ముందుకు వెళ్ళగలదు. 2, విష్ణు ఒక పాఠశాలను, అద్భుతమైన పాఠశాలను వాడి నాన్న అప్పచెప్తే దాన్ని యూనివర్సిటీ స్థాయికి తీసుకొస్తున్నటువంటి యువకుడు ఆయన, అడ్మినిస్ట్రేటర్ విష్ణు. నేను ఎందుకు విష్ణుని ఆలోచించానని నేను చెప్తున్నాను. 3, తప్పు జరిగితే పారిపోవచ్చు ఎవరన్నా. విష్ణు పారిపోలేడు, నేను పారిపోలేను, మోహన్ బాబు గారు ఉన్నారు. మోహన్ బాబు గారు దాట మాట దాటి మాట ఇచ్చింది మాటే మోహన్ బాబు గారిది. ఇన్ని గ్యారంటీలు చూసుకుంటే విష్ణు బాబు పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దిస్ అని నాకు అనిపించింది. కాబట్టి విష్ణుకి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను, ఆల్ ద బెస్ట్ చెప్పాను. నేను అప్పుడే చెప్పాను ఏ రథం ఎక్కుతానో నేను చెప్తాను, నాది కృష్ణుడు పాత్ర అని. ఇవాళ విష్ణు రథం నేను ఎక్కుతున్నాను మా కోసం. ఇది నా కోసమో, విష్ణు కోసమో, మోహన్ బాబు గారి కోసమో కాదు. మాటిచ్చి నిలబెట్టుకునే ఫ్యామిలీ, ముక్కుసూటిగా మాట్లాడి పని జరిపించేటువంటి ఫ్యామిలీ, ఒక యువకుడు అతను అధ్యక్షుడు కావాలని నేను నా పూర్తి మద్దతు విష్ణుకు తెలుపుతున్నాను. నేను రెండోది ప్యానెల్ ఏంటంటే, మొన్న ప్యాంప్లెట్ ఇచ్చాడు. నేను విష్ణుకి ప్యానెల్ గురించి చెప్పినప్పుడు ఒకటే చెప్పాను, సింపుల్గా నా జాతకం చెప్పాను. లాస్ట్ టర్మ్ మంచి శుక్రదశలో ఒక మంచి జాతకంలో లాస్ట్ ప్యానెల్ ప్రారంభించాం. కరెక్ట్గా 2 గ్రహాలు